దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణ యుగంలో ఉండేదని ఇప్పుడు వైఎస్ జగన్ ఆధారిలోనే వెళుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, పేదల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని అన్నారు. పేదల ఇంటికల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్, ఇప్పుడు వైఎస్ జగనే. జగన్ లాంటి నాయకుడు ఉండడం అదృష్టమని చెప్పుకొచ్చారు రాపాక. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లు ఉన్నారని రాపాక చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తూ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, నేను అధికారంలోకి వస్తే ఈ 75 రూపాయల పెన్షన్ 200 చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, అదేవిధంగా ఆయన వచ్చిన వెంటనే 200 రూపాయల పెన్షన్ చేయటం జరిగింది. అధ్యక్ష, మరి 84 పెన్షన్లు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒకేసారి 500 పెన్షన్లకి పెంచడం జరిగింది. అధ్యక్ష, వీళ్ళ తరం అవుతుంది. అధ్యక్ష, అప్పటి వరకు ఈ వృద్ధులందరూ కూడా నాకు కూడా పెన్షన్ వస్తుంది అని చూసి 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 వాళ్ళే చనిపోయారు. అధ్యక్ష, పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. పెన్షన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.